ఎరా ఇంకా పడుకోలేదా? మా రూమ్లో ఎవరున్నారో తెలుసుగా. ఎవరున్నారా? జర్నలిస్టా టెర్రరిస్టా? అమ్మో శాడిస్ట్. భయ్యా తర్వాత ఏమైంది? స్కూటీ పంక్చర్ అయింది. డోంట్ వరీ సుధా, వాష్రూమ్ లో తను కాల్ జారి పడిపోయిందట. ఇది స్కిడ్ అయినట్ అనిపించట్లేదే. ఇస్ ఇట్? ఎస్, సంథింగ్ డిఫరెంట్ ఇంజురీ. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అయినా లహరి, ఎప్పుడు బిజినెస్ లేనా, కాస్త పిల్లల్ని కూడా పట్టించుకోవాలి కదా. ఎనీవేస్, టేక్ రెస్ట్ ఫర్ 1 వీక్. నువ్వు కూల్ డ్రింక్లు ఇచ్చేది నా కాఫీలు టీలు ఎవరు తాగుతారా? అవి తాగకూడదనే కూల్ డ్రింక్ ఇచ్చింది. పంచే ఎక్కడ పంచులు అయ్యికో, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆ చూపేట్రా, శ్రీకాకుళం ఎక్కడ? అదే నా కులము, అదే నా బలము. తగ్గేదల అన్ని తాగితే ఇంకేడ తగ్గదు. మామ్, ఆ బేబీ లేచావా? గో గెట్ రెడీ ఫాస్ట్. ఈ ఫంక్షన్ ఏంటి? ఓ, చెప్పటం మర్చిపోయాను. యునో లింగరాజ్ గారు అంకుల్, హీఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ 10 బిజినెస్ పర్సన్. ఆయన గ్రాండ్ సన్ కి నువ్వు నచ్చావు. మీ డాడీ కూడా ఈ సంబంధం చాలా నచ్చింది. ఈ రోజే ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. వస్తున్నాను రవి, గో గెట్ రెడీ ఫాస్ట్. మ్యామ్, జ్యూస్. పెయిన్ ఎలా ఉంది? ఎక్కువైంది. తగ్గినట్టుంది. నా పెయిన్ ఇక్కడిది కాదు, ఇక్కడిది. అంటే చూడు, ఈ మ్యాచ్ నాకు ఇష్టం లేదు. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. లవ్వా? చూడు, డాడ్ బాధపడకూడదు, రిలేటివ్స్ దగ్గర పరువు పోకూడదు. ఈ పెళ్లి ఆపగలవా? నువ్వు నా కోసం చాలా చేసావు కదా. ఓ పని చేయి, పెళ్లి కొడుకు నెంబర్ కనుక్కో. హలో, 1 మినిట్, ఐ నీడ్ టు టాక్ టు యూ. నేను శుక్లా బాయ్ ఫ్రెండ్ని. వాట్? మాది 5 ఇయర్స్ రిలేషన్ అండ్ 100 ఇయర్స్ కమిట్మెంట్ కూడా జరిగింది. బట్ హౌ కెన్ ఐ బిలీవ్ యూ? లుక్ అప్, ఈ షీ క్రైయింగ్ రైట్? యా, షీఈస్ క్రైయింగ్. మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు డ్రాప్ అయినా అవ్వకపోయినా మేము మాత్రం కంటిన్యూ అవుతాం. సో పెళ్లి చేసుకుని గాడ్ సేవ్ అవుతారా లేక క్యాన్సిల్ చేసుకుని గాడ్ అవుతారా, మీ ఇష్టం. రై రై, నువ్వు ఆడాలనుకుంటే ఫుట్బాల్ ఆడు, లేకపోతే కబాడీ ఆడు. ఇలా జీవితాలతో మాత్రం ఆడుకోకు. నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎలా తెలుస్తుంది? ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అందుకేగా నీ ఫోన్ వాడా. నాదే ఇది. ఏమైంది? ఏమవుద్ది? పిల్లని నచ్చలేదంట పిసన కొడుక్కి. ఆయన చూసినప్పుడే నాకు అర్థమైంది, కచ్చాపాతం కజిన్ కొడుకులాగా ఉన్నాడని. షబ్బా, ఈ కట్టిన దండలన్నీ తెంపుకోవాలి. నువ్వేం బాధపడకు, ఆడు కాకపోతే ఇంకొకడు. ఏం చెప్పావు? భయపెట్టావా, రిక్వెస్ట్ చేసావా? రెండు చేసాలే.
నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ కూడా తక్కువే. సర్లే గానీ, నువ్వు ఫోన్ వాడడం కూడా ఎప్పుడు చూడలేదు, కానీ నువ్వు సడన్ గా బాయ్ ఫ్రెండ్ అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఫోన్ వాడనని ఎవరు చెప్పారు? ఇతనే నేను ఇష్టపడింది. రజనీకాంత్ గారు, ఏయ్, ఆయన పెళ్ళైపోయింది. ఇతనికి అయింది, నీకు అవ్వలేదు కదా.